సందర్శించడం జరిగింది. నేను స్థానిక శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, మా ఇరిగేషన్ ఏఎన్సీ గారు, జేసీ గారు, గుళ్ళకమ్మ స్పిల్వేలో ఉన్నటువంటి ఒక గేటు కింద భాగం నిన్నగాక మొన్న కొట్టుకుపోవటం, దానివల్ల సుమారుగా 700 క్యూసిక్ వాటర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి 7000 క్యూసిక్ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. దాన్ని తక్షణమే క్లోజ్ చేసి రిపేర్ చేసేదానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. స్టాప్ లాక్ గేట్ని ముందు అమర్చవలసినటువంటి అవసరం ఉన్నది. స్టాప్ లాక్ గేట్ని అమర్చడానికి ప్రయత్నం చేయటం వలన కొంత నీరుని మనం రిజర్వాయర్ నుంచి బయటకు పోకుండా ఆపగలము అని అనుకున్నాం. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన స్టాప్ లాక్ గేట్ని వెంటనే అమర్చేటటువంటి అవకాశం లేకపోయింది. కాబట్టి రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ మరింతగా తగ్గిన తర్వాత స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేసి రిపేర్ చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తామని సందర్భంగా చెప్పడం జరుగుతోంది. ఇంతకుముందు కూడా అధికారులు పరిశీలించి మొత్తంగా ఉన్నటువంటి 15 స్పిల్వేలో ఉన్న 15 గేట్ల్లో 10 గేట్లు చాలా వండరబుల్గా ఉన్నాయని, వాటికి ఏ క్షణంలో అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేటువంటి రిపోర్టు ఇంతకుముందు కూడా అధికారులు ఇవ్వటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని